Visakha Jillaloni 82 Ward Telugu Desam Karyakartala Atmiya Samavesam Sthanika Rotary Kalyana Mandapamlo Jarigindi. Ee Samavesaniki Mukhya Atithuluga Sasana Mandali Sabhyulu Buddha Naga Jagadeeswar Rao Anakapalli Niyojakavarga Incharge Maji MLA Pela Govinda Satyanarayana Hazarayyaru. ఈ సమావేశంలో జీవీఎంసీ ఎన్నికల్లో 82 వార్డు నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా శ్రీమతి పోలారపు మహాలక్ష్మిని ఏకగ్రీవ ఆమోదంతో ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ కేవలం 2 సంవత్సరాల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి కలిగిందనడానికి సాక్ష్యం పంచాయతీ ఎన్నికలన్నారు. అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్న సమయంలో మీరంతా కలిసికట్టుగా ఉండాలని అన్నారు. పోలారపు త్రినాథరావు మాతృమూర్తి, మాజీ కౌన్సిలర్ మహాలక్ష్మి గెలుపుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆళ్ల రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు మళ్ల సురేంద్ర, బీఎస్ఎంకే జోగినాయుడు, పిట్లరాజు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అప్పుడు 2వ వార్డు అన్నమాట, ఇప్పుడు 82వ వార్డు. నన్ను పిలిచి సీట్ ఇచ్చారు గోవింద్ గారు, మా తమ్ముడు గారు నన్ను గుర్తించి. వార్డులో చెడ్డ పేరు అన్నది నాకు లేదు, రాసిన ఇప్పించాను, గ్యాస్లు ఇప్పించాను, పేదవాళ్ళకి బియ్యం ఏంటి కార్డులేటి అన్ని ప్రతిదీ. ఇంత నాకు చెడ్డ పేరు లేదు, ఈవిడ ఎలాంటిది అని అనిపించుకోలేదు. అదే మాదిరిగా ఇప్పుడు మళ్ళీ నాకు పిలిచి సీట్ ఇచ్చారు. అదే విధంగా నేను తప్పకుండా నా ప్రజలకి మంచి చేస్తాను, గెలిపించమని పేరు తెస్తున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు గ్రేటర్ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా మా అక్కగారైన మాజీ కౌన్సిలర్ గారిని, మహాలక్ష్మి గారిని ఈరోజు మా 82వ వార్డు అభ్యర్థిగా మా అక్కగారిని ఈరోజు మా కార్యకర్తలందరూ కోరిక మేరకు, మా 82వ వార్డులో గల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కోరిక మేరకు, ఎందుకంటే ఈరోజు మహిళా రిజర్వేషన్ రావడం వల్ల మహిళల్లో గతంలో ఆవిడ మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికై ఆ రోజు ఆవిడ చేసిన సేవలు, ఆవిడ చేసిన పాలన పట్ల మళ్ళా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మహాలక్ష్మి గారిని కోరిన పిదప ఈరోజు కార్పొరేటర్ అభ్యర్థిగా ధృవీకరిస్తూ, గతంలో కూడా లాక్డౌన్ టైంలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేశారు, ప్రతి ఇంటికి కూడా పేదవాళ్ళందరూ కూడా నిత్యావసర వస్తువులు కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేశారు. దాంట్లో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో ఈ 82వ వార్డు ఏదైతే ఉందో అది ఓన్లీ స్లమ్, బడుగు బలహీన వర్గాలు ఉండే వార్డు. గత 2014 నుంచి 2019 వరకు ఆ వార్డులో తెలుగుదేశం పాలనలో ఆ వార్డులు అన్నీ కూడా డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే స్లాబ్ కాంప్లెక్స్ కానీ, వీధి లైట్లు కానీ అన్నీ కూడా ఏ ఒక్కరు వీధి కూడా వదలకుండా అన్ని రోడ్లు కూడా నిర్మాణం కూడా 2014 నుంచి 2019 వరకు జరిగింది. గత 2014 ముందు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్తే 14లో అందరూ రిక్వెస్ట్ చేస్తారు ఈ వాసన, ఈ మురుగునీటిలోని కుళ్ళి కాలంలో భయంకరమైన స్మెల్ వచ్చింది, అవన్నీ కూడా ఈరోజు విశాఖపట్నం గ్రేటర్ విశాఖ నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఆ వార్డులో పెట్టు. ఆ వార్డులో మొన్న కూడా ఈ అనకాపల్లి పట్టణం కలిగిన 5 వార్డులో కూడా మొన్న శాసనసభ్యుడిగా నేను పోటీ చేశాను, 2019లో కూడా 6000 పైచీలకు మెజార్టీ కూడా వచ్చింది ఈ 6 వార్డులోని, 5 వార్డులో అనకాపల్లి జోన్లో గల 5 వార్డులో. ఇప్పుడు కూడా ఎందుకంటే అనకాపల్లి పట్టణం వాసులు అందరూ కూడా ఒక అవగాహన గల వ్యక్తులు, ఎప్పుడు కూడా పట్టణం 2014 కంటే 2019లో కూడా మళ్ళీ మెజార్టీ చూపించారు, మళ్ళీ ఇప్పుడు కూడా గ్రేటర్ విశాఖ నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు కాబట్టి మళ్ళా మా అక్కగారిని మహాలక్ష్మి గారిని మళ్ళా కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిపించాలి. అందరికీ మీ మీడియా సోదరుల ద్వారా అందరికి కూడా పేరు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అమూల్యమైన ఓటు ముద్దని 10వ తారీఖుని సైకిల్ గుర్తుపోయేసి గతంలో చేసిన అనుభవం కూడా ఈరోజు కార్పొరేటర్గా కౌన్సిల్ చేసి ఈరోజు కార్పొరేటర్ మళ్ళీ పోటీ చేస్తున్న మహాలక్ష్మి గారికి అత్యధిక మెజార్టీ ఇస్తారని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పేరు రిక్వెస్ట్ చేస్తున్నారు.